తోకచుక్కలు అంటే ఏమిటి? దీనికి జవాబు ఏంటో ఇప్పుడు చూద్దాం. తోకచుక్కలు నవగ్రహాల మాదిరిగానే సూర్యుని చుట్టూ ప్రదక్షిణలు చేసే ఖగోళ వస్తువులు. అండ వృత్తాకార కక్షలో ఇవి తిరుగుతూ ఉంటాయి. సూర్యుని చుట్టూ తిరగడానికి కొన్నింటికి దశాబ్దాలు పడితే మరికొన్నింటికి అనేక శతాబ్దాలు కూడా పడుతుంది. తోకచుక్కలు తిరిగే కక్షలు బహుదీర్ఘమైన అండవృత్తాకారాలు కాబట్టి సూర్యుడి నుంచి వాటి దూరం హెచ్చుగా తగ్గుతూ ఉంటుంది. సూర్యునికి దూరంగా వెళ్ళినప్పుడు ఇవి ప్లూటో కక్షాన్ని దాటిపోవచ్చు. దగ్గరగా వచ్చినప్పుడు బుధగ్రహం కన్నా దగ్గరగా రావచ్చు. తోకచుక్క సూర్యునికి బహుదూరంగా ఉన్నప్పుడు కనిపించినంత చిన్న కాంతి బిందువుల్లా ఉంటుంది. అప్పుడు దానికి తోక ఉండదు, తల మాత్రమే ఉంటుంది. ఆ తల భూమి కన్నా పెద్ద సైజులో అనేక వేల మైళ్ళ వ్యాసం కలిగి ఉంటుంది. అందులో రకరకాల సైజులలో రాళ్ళు, రప్పలు, దుమ్ము, ధూళి, వివిధ వాయువులు ఉంటాయి. అవి భూమిలాగా దగ్గరగా దట్టంగా నొక్కుని కాగా వదులుగా పలచగా విస్తరించి ఉంటాయి. దాని మొత్తం బరువులో 1000 వంతు లేక అంతకన్నా తక్కువే ఉంటుంది. అండ వృత్త కక్షలో ప్రయాణం చేస్తున్న తోకచుక్క క్రమక్రమంగా సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు సూర్య తేజస్సు తాకిడికి తోకచుక్క వదులుగా ఉన్న పదార్థాలు దూరంగా తోసివేయబడి చిన్న తోకలాగా ఏర్పడుతుంది. బరువైన పెద్ద రాళ్ళు, కొండలు మాత్రం దూరంగా పోక గుండ్రని తలకాయలా ఏర్పడతాయి. సూర్యుడిని సమీపిస్తున్న కొద్దీ తోక అంతకంతకు పొడవు అవుతూ ఉంటుంది. తోక పొడవు ఒక్కొక్క తోకచుక్కకి ఒక్కొక్కలా ఉంటుంది. అయితే ఇవి ఎలా పుట్టాయి, ఎందుకు పుట్టాయి అనేది ఇంకా స్పష్టంగా తెలియదు.